కాకినాడ జిల్లా పెదపూడి మండలం అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుభాస్, ఎస్ఎస్ శోభన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రానున్న సంక్రాంతి వేడుకల్లో గ్రామాల్లో ఎటువంటి కోడిపందాలు, గుండాటలకు అలాగే అసాంఘిక కార్యక్రమాలకు అనుమతి లేవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. రాబోయే జనరల్ ఎలక్షన్స్ 2024ను పురస్కరించుకొని మన పెదపూడి మండలంలో మన గౌరవ తహసీల్దార్ గారు, నేను కూడా ఉన్నటువంటి 64 పోలింగ్ స్టేషన్స్ గురించి ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. అందులో 37 పోలింగ్ స్టేషన్స్ ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గా గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఇదివరకే మన ఎలక్షన్స్ పురస్కరించుకొని జరిగినటువంటి గొడవల్లో కానీ, ఎలక్షన్ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా చాలా మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా కూడా బైండ్ ఓవర్లు చేస్తాము. అదేవిధంగా రేపు రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ కోడిపందాలు, పేకాటలు నిర్వహించే వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాము. ఇప్పటికే ఇదివరకే ప్రీవియస్గా కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ బైండ్ ఓవర్లు కొనసాగుతాయి. ఎవరైనా సరే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు వేయడానికి వాళ్ళకి సంబంధించిన స్థలాలు కానీ భూములు కానీ ఇచ్చినా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ రాబోయే ఎలక్షన్స్ అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరడమైనది.